Audio Jungle. Audio Jungle. తెలంగాణ రాష్ట్ర సమితి సాధించిన ప్రగతిని వివరిస్తూ షాద్నగర్ కు గొప్ప చరిత్ర ఉందన్న కేటీఆర్ షాద్నగర్ మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు కేటాయిస్తామని, టీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తమకు ఉంటే బాగుండేదని పొరుగు రాష్ట్రం ప్రజలు కోరుకుంటున్నారని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. షాద్నగర్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలో ఆడిటోరియం నిర్మాణానికి, షాద్నగర్ మున్సిపాలిటీ భవన నిర్మాణానికి, 1700 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇక తెలంగాణలో ఎవరికి స్థానం లేదు, తెలంగాణలో ఎవరికి హక్కు. వేల సంఖ్యలో షాద్నగర్ లో మాకు స్వాగతం పలికిన మా అక్క చెల్లెల ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ మీ అందరికి తెలుసు. 14 ఏళ్ళు ఏం చేసిండో, ఏమేమి చేయాల్సి వచ్చినా ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి నాయకుడు ఈ రోజు నేను ఏదైనా చేస్తా అని చెప్పిండంటే ఖచ్చితంగా చేసి తీరే ఒక దమ్ము ధైర్యమున్న నాయకుడు కేసీఆర్ గారు. 17,000 కోట్ల రుణమాఫీ చేసిన రైతులకు రైతు బంధు లాంటి చారిత్రకమైన కార్యక్రమాలు పెట్టి తెలంగాణ రైతుల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న, రైతు భీమానిచ్చి రైతు కుటుంబాలకు ఒక ధీమానిచ్చిన, ఇవన్నీ కూడా కేసీఆర్కి మాత్రమే సాధ్యం. ఆ ధైర్యంతోనే చెప్తా ఉన్నా, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ను కూడా పూర్తి చేసి, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ని కూడా పూర్తి చేసి, మళ్ళీ కేసీఆర్ గారితోనే ఈ ప్రాంత రైతులందరికీ కూడా తప్పకుండా వారి పొలాలకు నిల్లించే బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక అంజన్న మంచోడు కాబట్టి ఎక్కువ అడగలే, 2-3 అడిగింది. ఒకటి, మా మున్సిపాలిటీకి 50 కోట్లు ఇవ్వమన్నాడు, తప్పకుండా రేపే మంజూరు చేస్తానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. రెండవది, అంబేద్కర్ భవనం కట్టాలి, దానికి ఒక 2 కోట్లు కావాలన్నాడు, అది కూడా తప్పకుండా 2-3 రోజుల్లో మంజూరు చేసి ఇస్తాను. దాంతోపాటు